हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल स्टडी फ्री एग्जाम्स। सो फ्रेंड्स, मनम इक्कड इंडियन पॉलिटी एम लक्ष्मीकांत लेटेस्ट एडिशन 6th एडिशन नी वीडियोस रूप में चूस्तुन्नाम फ्रेंड्स तेलुगुलो। ओके, आ सीरीज लो मनम इक्कड 22nd चैप्टर पार्लमेंट अनेदी चूस्तुन्नाम। सो अंतक मुंदु मनम फ्रेंड्स 3 वीडियोस अनेदी पार्लमेंट गुरिंचि ऑलरेडी डिस्कस चेसाम। सो दानिकि कंटिन्यूशन गा ई वीडियो लो मनम असलु ई पार्लमेंट लो लोकसभा लो गानिवंडि राज्यसभा लो गानिवंडि सीट्स अनेवी వెకేట్ ఎలా అవుతాయి, ఖాళీలు అనేవి ఎలా ఏర్పడతాయి, సో ఆ ఏర్పడే విధానం ఏ ఏ విధానాల్లో ఏర్పడుతుంది, మనకి డబుల్ మెంబర్షిప్ అని చెప్పి ఉంటుంది, అలాగే రిజిగ్నేషన్ కొంతమంది ఇస్తారు, డిస్క్వాలిఫై అవుతారు, కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూస్తాం. అలాగే ఓత్ అండ్ ఎఫర్మేషన్, ప్రమాణ స్వీకారం అనేది ఏ విధంగా చేస్తారు, ఓకే, ఆ ప్రమాణ స్వీకారం గురించి కూడా మనం క్లారిటీగా చూస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా శాలరీస్ అలవెన్స్ అనేది మనకి ఒక లోక్సభ మెంబర్కి కానివ్వండి, రాజ్యసభ మెంబర్కి, అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళందరికీ కూడా మనకి శాలరీస్ అలవెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం క్లియర్ గా డీటెయిల్ గా ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ బుక్ యొక్క పీడిఎఫ్ కానీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి ఆ ఛానల్లో మీకు ఫైల్స్ లో ఉండింది అనమాట. ఓకే, ఫైల్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ క్లాస్ లోకి వస్తే ఫ్రెండ్స్ మనకి అసలు ఈ వెకేషన్ అనేది మనం చెప్పుకోవాలి ఫస్ట్. సో ఖాళీలు అనేవి మనకి లోక్సభలో ఏర్పడడానికి ఒక రీజన్ ఏంటి అంటే డబల్ మెంబర్షిప్. సో డబల్ మెంబర్షిప్ అంటే ఏంటంటే మనకి ఒకే టైంలో సేమ్ టైంలో ఏ వ్యక్తి కూడా మనకి బోత్ హౌసెస్ లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో మెంబర్గా ఉండే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా ఉంటే లోక్సభలో అన్న మెంబర్గా ఉండాలి, లేకపోతే రాజ్యసభలో అన్న మెంబర్గా ఉండాలి. సో దీనికోసం అని చెప్పి మనకి ఆర్పిఏ, సో ఈ ఎలక్షన్స్ సంబంధించి మొత్తం కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో 1951 ది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్పిఏ యాక్ట్ లోనే మనకి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇచ్చారనమాట. ఏంటి అంటే ఒకటి ఫస్ట్ చూస్తే ఒకవేళ ఒక వ్యక్తి కానీ రెండు హౌసెస్కి, ఓకే, లోక్సభకి రాజ్యసభకి కానీ ఎన్నుకోబడ్డాడు, ఓకే, ఎన్నుకోబడినప్పుడు అతను వితిన్ 10 డేస్, 10 రోజుల్లో అతను ఏ హౌస్లో లోక్సభలో పనిచేయాలనుకుంటున్నాడా, మెంబర్గా ఉండాలనుకుంటున్నాడా, రాజ్యసభగా మెంబర్గా ఉంటున్నాడా అనేది 10 రోజుల్లో చెప్పాలన్నమాట. ఓకే, 10 రోజుల్లో నిర్ణయం తీసుకుని చెప్పాలి. ఒకవేళ కానీ అతను చెప్పకపోతే, ఏమైంది, ఇంటిమేషన్ కానీ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా రాజ్యసభ మెంబర్ అనేది ఏదైతే ఉందో మెంబర్షిప్ అది ఖాళీ అయిపోయింది, అతని రాజ్యసభ మెంబర్షిప్ అనేది తొలగించబడింది, అంటే అప్పుడు లోక్సభ మెంబర్ గానే ఉంటాడు అనమాట. ఓకే, 10 రోజులు అతను కానీ చెప్పకపోతే ఆటోమేటిక్ గా రాజ్యసభ మెంబర్ అనేది పోయింది. ఓకే, సో సెకండ్ ఫేజ్ ఏంటి, మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ హౌస్ లో అంటే లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు లోక్సభలో ఉండి రాజ్యసభ మెంబర్కి ఎలక్షన్ కీతంగా ఎన్నుకుంటాం కానీ రాజ్యసభగా మెంబర్గా ఉండి లోక్సభకి ఎలక్షన్ లో వేయడం వల్ల అతను నిలబడటం వల్ల ఒకవేళ కానీ ఎలక్షన్ లో ఎలెక్ట్ అయితే అతను ఏదైతే ఫస్ట్ హౌస్ ఉన్నాడో, అంటే ఇప్పుడు లోక్సభలో ఉండి రాజ్యసభకు కానీ ఎలక్షన్ చేస్తే లోక్సభ యొక్క మెంబర్ అనేది పోయింది. ఓకే, రాజ్యసభలో ఉండి లోక్సభకు ఎలక్షన్ లో కానీ నిలబడితే ఒకవేళ గెలిస్తే అప్పుడు రాజ్యసభ మెంబర్ పోయి లోక్సభ అనేది ఉండింది అనమాట. సో ఈ విధంగా మనకి ఏదైతే హౌస్ లో అతను కూర్చుని వేరే హౌస్ మనకి ఎలక్షన్ కి నిలబడతాడో ఆ ఎలక్షన్ కానీ అతను గెలిస్తే ఏ హౌస్ లో అయితే అతను కూర్చుంటూ మనకి అతను ఇప్పుడు మెంబర్ గా ఉంటూ ఎలక్ట్ అయ్యాడో వేరే హౌస్ కి, ఆ ఎలక్టెడ్ అప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలక్టెడ్ ఏదైతే హౌస్ ఉందో ఆ మెంబర్షిప్ అనేది పోయింది అనమాట. ఇది సెకండ్ కేస్ ఫ్రెండ్స్. సో థర్డ్ కేస్ ఏంటి, మనకి ఒకవేళ ఒక హౌస్ కి లోక్సభకి, సపోజ్ మనం ఇక్కడ లోక్సభ తీసుకుంటే లోక్సభకి మనకి ఇప్పుడు పిఎం మనకి నరేంద్ర మోదీ గారు చూద్దాం, నరేంద్ర మోదీ గారు గుజరాత్ నుంచి మనకి ఇక్కడ చేశారు వడోదర నుంచి, అలాగే యూపీలో మనకి వారణాసి నుంచి, అలాగే మనకి లోక్సభకి మనకి రాహుల్ గాంధీ గారు అమేఠి నుంచి, అలాగే వయనాడ్ నుంచి కేరళలో. సో ఇలా మనకి రెండు చోట్ల నుంచి పోటీ గెలుస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయానికి వస్తే అమేఠిలో ఓడిపోయాడు, వయనాడ్ లో గెలిచాడు కాబట్టి నో ప్రాబ్లం. కానీ నరేంద్ర మోదీ గారు గుజరాత్ లోనే గెలిచాడు, యూపీలోనే గెలిచాడు. సో అప్పుడు మనకి ఈ రెండింటిలో ఒక సీట్ ని అతను వదులుకోవాలన్నమాట. ఓకే, ఈ రెండింటిని ఒక సీటు ఖచ్చితంగా వదులుకోవాలి, లేకపోతే ఏమైంది, రెండు సీట్లు కూడా వేకెంట్ అయిపోతాయి, ఒక సీట్ కూడా ఉండదు అనమాట. ఒకవేళ అతను కూడా మనకి రెండు సీట్లు కావాలనుకుంటే రెండు సీట్లు ఉండకుండా పోతాయి. కాబట్టి మనకి మోదీ గారు అయితే గుజరాత్ వదిలేసుకొని యూపీలో వారణాసి దాన్ని పెట్టుకున్నారనమాట. సో ఆ విధంగా మనకి
ఈ ఆప్షన్స్ అనేవి వెకేషన్స్ అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఓకే, మనకి లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి, ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కేసెస్ వల్ల వెకేషన్స్ అనేవి డబుల్ మెంబర్షిప్ ద్వారా ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఒక వ్యక్తి పార్లమెంట్ కి అలాగే స్టేట్ లెజిస్లేటర్ గాలో కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు మనకి అసెంబ్లీలో కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కానీ మెంబర్ గా ఉంటూ అతను పార్లమెంట్ లో లోక్సభకు కానివ్వండి రాజ్యసభకు కానివ్వండి ఎలక్ట్ అయ్యాడు అనుకున్నాం. సో అలా ఎలక్ట్ అయినప్పుడు అతను కూడా 14 రోజుల్లో 14 డేస్ లో మనకి ఈ స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్ లో కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి, ఆ మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని అతను వదులుకోవాలి. ఒకవేళ అతను కానీ వదులుకోకపోతే మనకి పార్లమెంట్ లో లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, ఆ మెంబర్ అనేది వెకేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక వ్యక్తి అనేవాడు ఎయిదర్ లోక్సభ, ఎయిదర్ రాజ్యసభ, లేకపోతే మనకి స్టేట్ లెజిస్లేచర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి దాంట్లోనే మనకి ఉండాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి, ఈ 4 మనకి ఒక్క దాంట్లోనే ఒక టైంలో ఉండగలడు, 2 ఉండలేడు అనమాట. ఓకే, సో ఇది డబుల్ మెంబర్షిప్ ఫ్రెండ్స్. కొంతమంది డిస్క్వాలిఫికేషన్స్, సో మనం లాస్ట్ వీడియోలో మనకి డిస్క్వాలిఫికేషన్స్ చూసాం అనమాట. సో ఆ కేసెస్ ద్వారా అలాంటి డిస్క్వాలిఫికేషన్స్ కానీ ఒక వ్యక్తి ఎన్నుకోబడినప్పుడు, ఎన్నుకున్న తర్వాత ఆ డిస్క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే అతని మెంబర్ అయితే ఆటోమేటిక్ గా అతన్ని తొలగించబడతారు అనమాట, ఆ సీట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఓకే, సో ఆ డిస్క్వాలిఫికేషన్స్ లో మనకి ఏమి ఇంక్లూడ్ అయ్యింది అంటే మనకి 10th షెడ్యూల్ లో ఏదైతే మనం డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మనం చెప్పుకున్నాం, ఆ డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో ఏ డిఫెక్షన్ లా నుంచి ద్వారా కానివ్వండి లేకపోతే డిస్క్వాలిఫికేషన్ ద్వారా కానివ్వండి ఒక వ్యక్తి మనకి అతను ఎలక్టెడ్ అయిన మెంబర్ని డిస్క్వాలిఫై చేస్తే ఆటోమేటిక్ గా మనకి సీట్ యొక్క వేకెన్సీ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెజిగ్నేషన్. రెజిగ్నేషన్ అంటే మనకి ఇక్కడ వదిలేసుకోవడం, మనకి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకే, సో రిజైన్ చేసిన మనకి ఎవరు చేస్తాడు, ఇప్పుడు లోక్సభ మెంబర్ అయితే లోక్సభ స్పీకర్ కి ఇస్తాడు, అలాగే రాజ్యసభ మెంబర్ అయితే రాజ్యసభలో చైర్మన్ కి ఇస్తాడు అనమాట. ఓకే, సో అతను సీట్ మనకి రెజిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వాలి. రెజిగ్నేషన్ లెటర్ అనేది ఇచ్చినప్పుడు ఆ రెజిగ్నేషన్ అనేది ఎప్పుడు మనకి యాక్సెప్ట్ అయితేనే ఆ సీట్ అనేది ఖాళీ అయింది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏమైంది అంటే మనకి చైర్మన్ కానివ్వండి, స్పీకర్ గారు కానివ్వండి, మనకి ఆ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అతను చెప్పిన కారణం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, జెన్యున్ కాదు, లేకపోతే అతను వాలంటీర్గా కాకుండా పార్టీ అనేది మనకి కొన్ని ఒత్తిళ్లు వల్ల ఇస్తున్నాడు. సో అటువంటి టైంలో మనకి చైర్మన్ స్పీకరు ఆ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరన్నమాట వాళ్ళకి తెలిస్తే. సో అలా యాక్సెప్ట్ చేయనప్పుడు అతను మెంబర్ గానే కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మనకి అక్కడ సీట్ అనేది ఖాళీ అయిపోతుంది. సో ఇది 3rd కండిషన్, మనకి సీటు ఎలా ఖాళీ, ఎంపీ లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, మనకి వేకెన్సీ ఎలా ఏర్పడింది అనేది చూసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అబ్సెన్స్. సో మనకి ఇక్కడ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి, లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి ఉన్నప్పుడు, అతను ఇక్కడ లోక్సభ సెషన్స్ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ లో సెషన్స్ జరుగుతున్నప్పుడు, లోక్సభ రాజ్యసభ సెషన్ జరుగుతున్నప్పుడు వితౌట్ పర్మిషన్ లేకుండా కంటిన్యూస్ గా 60 డేస్ కానీ మనకి ఇక్కడ ఆబ్సెంట్ అయితే, 60 డేస్ అనేది ఆబ్సెంట్ అయితే, మేబీ కంటిన్యూస్ కాదు చెప్తాను ఫ్రెండ్స్, ఏంటి సో 60 రోజులు అనేది అతను ఆబ్సెంట్ అయి ఉండాలి. సో ఈ 60 రోజులు ఎలా కౌంట్ చేస్తారు, కంప్యూట్ ఎలా చేస్తారు అంటే మనకి కౌంటింగ్ అనేది మనకి లెక్క ఎట్లా చేస్తారంటే, ఒకవేళ మనకి హౌస్ ఉంది, సో మనకి లోక్సభ కానీ రాజ్యసభ కానీ మధ్యలో ఇప్పుడు 3 సెషన్లు మనకి బడ్జెట్ చూస్తాం, బడ్జెట్ సెషన్ అని చెప్పి, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. సో వీటి మధ్యలో హ్యూజ్ గ్యాప్ అనేది 2 to 3 months గ్యాప్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో 2 to 3 months గ్యాప్ ఉన్నప్పుడు అతని యొక్క వేకెన్సీ అనేది బడ్జెట్ సెషన్ లో సెలవు మొదలైతే ఈ 2-3 months కౌంట్లోకి రాదనమాట. ఓకే, ఎప్పుడైతే మనకి హౌస్ అనేది వరుసగా 4 డేస్ కంటే ఎక్కువ, మోర్ దాన్ 4 డేస్ కానీ మనకి ఈ హౌస్ అనేది సెషన్ లో లేదనుకోండి, సో అటువంటప్పుడు ఈ 4 డేస్ కంటే ఏదైతే ఉన్నాయో ఆ వేకెన్సీలోకి రావన్నమాట, అవి మన ఆబ్సెన్సీ కింద రావు. ఆబ్సెన్సీ కింద ఎప్పుడు వస్తుంది, మనకి 2 డేస్ కానీ, 3 డేస్ కానీ, 4 డేస్ కానీ, 1 డే కానీ గ్యాప్ ఉంటే మనకి అది ఆ 60 డేస్ లో కౌంట్ అయింది ఆబ్సెంట్ గా. సో ఈ విధంగా మనకి 60 రోజులు, ఓకే 60 రోజులు కానీ మనకి ఒక వ్యక్తి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి ఆ యొక్క హౌస్ సెషన్స్ లో కానీ పార్టిసిపేట్ అవ్వకపోతే అతను మనకి డిస్క్వాలిఫై అవుతాడు, ఆ మెంబర్షిప్ అనేది అతను కోల్పోతాడు అనమాట. అది పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్, అయితే పర్మిషన్ ఉంటే నో ప్రాబ్లం, వితౌట్ పర్మిషన్ కానీ ఆబ్సెంట్ అయితే అతను పోతాడు. ఓకే, మెంబర్షిప్ పోయింది. ఇంకా 5th వచ్చేసరికి ఫ్రెండ్స్ అదర్ కేసెస్, అంటే కొన్ని వేరే సందర్భాల్లో ఎప్పుడు వేకెన్సీ ఏర్పడింది అంటే, మనకి ఒకవేళ కోర్టు కానీ అతని యొక్క ఎలక్షన్ ఏదైతే చేసిందో అది వైడ్, అంటే అది రద్దు చేసింది,
రద్దు చేసింది. అంటే ఏ విధంగా రద్దు చేసింది, అతను డిస్క్వాలిఫైడ్ మెంబర్ గా, కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ మనకి ఆర్పిఏ ప్రకారం కానివ్వండి, సో అవి మనకి కోర్టులో కేసు వేసినప్పుడు అవి ప్రూవ్ అయినాయి, అతను నిజంగానే అతను డిస్క్వాలిఫై అయినా కానీ మనకి క్వాలిఫైడ్ మెంబర్ గా అతను పోజ్ అయ్యి మనకి ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మనకి కోర్టు అనేది అతని యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని వైడ్ రద్దు చేసింది అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఎక్స్పెల్డ్ బై ద హౌస్. మనకి హౌస్ అంటే ఇప్పుడు మనకి స్పీకర్ గారు అతని యొక్క ప్రవర్తన వల్ల లేకపోతే కొన్ని కారణాల వల్ల అతన్ని హౌస్ నుంచి తొలగించేశాడు, సో అటువంటిప్పుడు కూడా మనకి వేకెన్సీ అనేది ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్ట్ అయితే, ఇప్పుడు మనకి ఒక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ ఉండి, సపోజ్ మనకి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, సో ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ గారు మనకి రాజ్యసభలో మెంబర్ గా ఉంటూ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, సో కాబట్టి మనకి ఆయన రాజ్యసభ మెంబర్షిప్ అనేది వదిలేసుకోవాలి, సో అలాంటప్పుడు కూడా మనకి వేకెన్సీ. కొంతమంది ప్రెసిడెంట్స్ అవుతారు, సో అలాంటప్పుడు కొంతమందిని మనకి ఇక్కడ డీ పాయింట్ చూడండి, కొంతమందిని లోక్సభ రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడే మనకి ఇక్కడ వీళ్ళని గవర్నర్ గా, మాక్సిమం ఈ రాజ్యసభ మెంబర్స్ కే పోస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే, సో గవర్నర్ గా అతన్ని అపాయింట్ చేసినప్పుడు, ఓకే, సో ఇటువంటి సందర్భాల్లో మనకి వేకెన్సీ అనేది ఏర్పడే అవకాశం ఉంది. కానీ మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి డిస్క్వాలిఫైడ్ పర్సన్ ఏదైతే ఎవరైతే ఎలెక్ట్ అవుతాడు, అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్న డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికి కూడా అతన్ని ఎలెక్ట్ అయ్యాడనుకున్నాం, అతను ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలాగో తప్పుదాల వల్ల మనకి అతను డిస్క్వాలిఫైడ్ పర్సన్ అయినప్పటికి కూడా ఒకవేళ అతను ఎలెక్ట్ అయితే, సో మన రాజ్యాంగంలో అతన్ని ఎలా తొలగించాలి అనేది ఎటువంటి ప్రొసీజర్ కూడా మన ఎలక్షన్ గురించి, అతను రద్దు ఎలా చేయాలి అనే దాని గురించి ప్రొసీజర్ గురించి చెప్పలేదన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ రాజ్యాంగం చెప్పబడలేదు, మనకి పార్లమెంట్ చట్టం చేసింది, పార్లమెంట్ అనేది ఆర్పిఏ యాక్ట్ 1951 ద్వారా మనకి ఈ అధికారం, ఈ ఎలక్షన్ ని రద్దు చేసే అధికారం ఏమనిపించిందంటే, ఆ కన్సర్న్ స్టేట్ లో ఏ స్టేట్ నుంచి అయితే అతను ఎంపీగా వచ్చాడో ఆ ఎంపీ హైకోర్టు కి పవర్ ఇచ్చారనమాట. సో ఆ హైకోర్టు అనేది ఆ ఎలక్షన్ రద్దు చేసింది. ఓకే, ఒకవేళ అతను డిస్క్వాలిఫైడ్ అయితే ఆ రద్దు చేసినప్పుడు మనకి ఎవరైతే ఆ ఒక వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మనకి అతని యొక్క మెంబర్షిప్ ని కోల్పోతున్నాడు, సో అటువంటిప్పుడు అతని ఈ హైకోర్టుకి అగెనెస్ట్ గా సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చు. ఓకే, హైకోర్టు యొక్క డిసిషన్ కి అగెనెస్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఫ్రెండ్స్, ఎలా మనకి ఇక్కడ మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో వేకెన్సీస్ ఏర్పడుతుంది, లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి వేకెన్సీస్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఓత్ అండ్ అఫర్మేషన్. మనకి ఓత్ ప్రమాణ స్వీకారం అనేది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అది లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి, అయితే మనకి అతను ఎవరు చేయిస్తారు అంటే మనకి ప్రెసిడెంట్ కానివ్వండి లేకపోతే ప్రెసిడెంట్ చేత ఎవరైతే అపాయింట్ చేయబడతారో అతను చేయిస్తాడు అనమాట ప్రమాణ స్వీకారం అనేది. ఓకే, సో ఎప్పుడు వరకు అయితే అతను ప్రమాణ స్వీకారం తీసుకోడు అప్పుడు వరకు అతను పార్లమెంట్ లో మెంబర్ గా మనకి పార్లమెంట్ లో మెంబర్ అవ్వడం అనమాట. వన్స్ అతను ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాతే అతన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మనకి ఇక్కడ చేస్తారు. సో మాక్సిమం కేసులో ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం అనేది ఆటోమేటిక్ గా చేస్తారు, ఒకవేళ తీసుకోకపోతే ఎవరైనా కానీ అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కన్సర్న్ చేయబడడు. ఓకే, సో అయితే మనకి పార్లమెంట్ లో ఏ విధంగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారంటే, సేమ్ ఫ్రెండ్స్ మనకు తెలిసివి రాజ్యాంగం పట్ల విశ్వాసంగా అలాగే విధేయంగా ఉంటారని చెప్పి, దేశం యొక్క ఇంటిగ్రిటీ సోవరెనిటీ కాపాడుతాను, అలాగే తన యొక్క డ్యూటీని విశ్వాసపూర్వకంగా మనం నిర్వహించిస్తాను అని చెప్పి ఈ మూడు ఓట్ మనకి ప్రమాణ స్వీకారం అనేది చేస్తారనమాట, ఓట్ అనేది తీసుకుంటాడు. ఓకే, ఒకవేళ ఒక వ్యక్తి కానీ ఓట్ తీసుకోలేదు అనుకోండి, ప్రమాణ స్వీకారం అనేది తీసుకోలేదు, సో అలాంటప్పుడు అతను మన యొక్క హౌస్ మనకి లోక్సభ రాజ్యసభలో మనకి సెషన్స్ జరిగేటప్పుడు ఆ సెషన్స్ లో ఓటు వేసే హక్కు ఉండదు, అట్లాగే మనకి ఆ హౌస్ యొక్క ప్రొసీడింగ్స్ లో కూడా అతను పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉండదన్నమాట. అలాగే అతనికి ఏవైతే పార్లమెంటరీ మెంబర్స్ కి ప్రివిలేజెస్ ఇమ్యూనిటీస్ ఉన్నాయో అవి కూడా ఎలిజిబుల్ కాదు, అతను కానీ ప్రమాణ స్వీకారం తీసుకోకపోతే. ఓకే, ఇవన్నీ కూడా తనకి ప్రమాణ స్వీకారం తీసుకోవడం వల్ల మనకి వచ్చే నష్టాలు. అంతేకాకుండా మనకి ఒక రోజుకి 500 రూపాయల పెనాల్టీ కూడా పడుతుంది ఒకవేళ అతను మెంబర్షిప్ అనేది, సారీ ఓత్ అనేది తీసుకోకుండా మనకి ఆ హౌస్ లో కూర్చున్న ఓటింగ్ అనేది చేసినప్పటికీ మనకి ప్రమాణ స్వీకారం తీసుకోకుండా చేస్తే అతనికి ప్రతి రోజుకి ఒక 500 రూపాయలు పడతాయి. అయితే 500 రూపాయలు ఏ కండిషన్స్ లో పడతాయి పైన అంటే, మనకి అతను ఓత్ తీసుకోకుండా మనకి హౌస్ యొక్క ఏవైతే మనకి లోక్సభ రాజ్యసభ యొక్క సెషన్స్ ఉన్నాయో
ఆ హౌస్ ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని అక్కడ ఓటు హక్కు వినియోగిస్తే. అదేవిధంగా అతనికి తెలుసు నేను క్వాలిఫైడ్ పర్సన్ కాదు, నేను డిస్క్వాలిఫైడ్ పర్సన్ ని, నాకు కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కి, నేను నా అతనిలో కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, కానీ అతనికి తెలిసి కూడా అతను క్వాలిఫైడ్ మెంబర్ లాగా యాక్ట్ చేసి మనకి లోక్సభ మెంబర్ కానివ్వండి, రాజ్యసభ మెంబర్ కానివ్వండి అయ్యాడనుకున్నాం. సో అలాంటప్పుడు కూడా మనకి అతను ఎన్ని రోజులైతే ఒక లోక్సభ మెంబర్ గా రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడో, వ్యవహరించాడో, అన్ని రోజులకి రోజుకి 500 చొప్పున పెనాల్టీ పడుతుంది. ఓకే, అలాగే మనకి ఇతనికి తెలుసు థర్డ్ కండిషన్ ఏంటంటే, ఇతనికి తెలుసు ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడో అతనికి తెలుసు నేను అక్కడ సిట్టింగ్ అక్కడ హౌస్ లో లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి కూర్చోవడం ఓటింగ్ చేయటం అనేది ఒక పార్లమెంటరీ చట్టం ప్రకారం తప్పు, నేను కూర్చోకూడదు. అయినప్పటికీ కూడా అతను కూర్చుంటే ఎన్ని రోజులైతే అతను కూర్చుంటాడో ఓటింగ్ వేస్తాడో అన్ని అన్ని రోజులకి కూడా 500 రూపాయలు చొప్పున మనకి ఇక్కడ పెనాల్టీ అనేది పడింది. సో ఇవన్నీ కూడా మనకి ఓత్ అండ్ అఫర్మేషన్స్ తీసుకోకుండా చేసే పనుల వల్ల వచ్చే మనకి నష్టాలు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ శాలరీ అండ్ అలవెన్సెస్. శాలరీ అండ్ అలవెన్సెస్ లో మనకి మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ మనకి ఇది గుర్తుపెట్టుకోవాల్సినంత, మనకి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సినంత నార్మల్ గా చూడండి. ఓకే, బుక్ లో ఉంది కాబట్టి మనం డీటెయిల్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒక పార్లమెంట్ లో మనకి ఎవరైనా కానీ ఈ లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానీ మెంబర్ అయినప్పుడు అతనికి ఖచ్చితంగా ఒక శాలరీ అలాగే అలవెన్సెస్ అనేవి మనకి ఇస్తారనమాట. అవి ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే పార్లమెంట్ అనేది టైం టు టైం మనకి పెంచుతూ తగ్గించుతూ ఉండింది అనమాట. అయితే మనకి పెన్షన్ వీళ్ళకి ఎవరైతే ఎంపీస్ ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది మనకి రాజ్యాంగంలో చెప్పబడలేదు, ఓన్లీ శాలరీ అలవెన్స్ గురించి చెప్పబడింది. అయితే తర్వాత మనకి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మనకి ఇక్కడ పెన్షన్ కూడా మనకి ఎంపీస్కి ఇస్తాం స్టార్ట్ చేసింది అనమాట. అంటే మనకి లోక్సభ రాజ్యసభ మెంబర్స్గా ఉంటే వాళ్ళకి కొంత పెన్షన్ కూడా వస్తుంది. ఓకే, ఆ పెన్షన్ వచ్చింది. అలాగే మనకి శాలరీ అలవెన్సెస్ అనేది మనకి పార్లమెంట్ అనేది చట్టం చేసి మనకి పెంచుతూ తగ్గించుతూ ఉండింది అనమాట. 1954లో మనకి పార్లమెంట్ అనేది మనకి శాలరీ అలవెన్సెస్ అలాగే పెన్షన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం చేసింది. సో దాని ద్వారా మనకి పెన్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. 2018లో మనకి ఈ మెంబర్స్ యొక్క శాలరీ, ఓకే, లోక్సభ కానీ రాజ్యసభ మెంబర్ కానీ వాళ్ళ యొక్క శాలరీ అంతకుముందు వరకు 2018 ముందు వరకు కూడా 50,000 ఉండేది. 50,000 కాస్త మనకి ఇప్పుడు 1,00,000 రూపాయలు చేసింది. అంటే ప్రజెంట్ మన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ కానీ రాజ్యసభ అయితే 1,00,000 రూపాయలు అనేది శాలరీ వచ్చింది. దీంతో పాటుగా మనకి వారికి కాన్స్టిట్యుయన్సీ అలవెన్స్ అంటే నియోజకవర్గంలో తిరగడం కోసం వాళ్ళకి కొంత అలవెన్స్ అనేది ఇస్తారనమాట. ఏ నియోజకవర్గం నుంచి అయితే వాళ్ళు గెలిచారో దాంట్లో వాళ్ళు తిరగడం సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల గురించి దానికోసం అని చెప్పి వాళ్ళకి 45,000 ఉంటే దాన్ని 70,000 చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడికి 170,000 ఇప్పటికి ఇక్కడ శాలరీ అండ్ అలయన్సెస్ తో అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే వాళ్ళ యొక్క ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం మనకి 45,000 ఉంటే దాన్ని 60,000 చేసింది నెలకి. అంటే ఆఫీసెస్ లో వాళ్ళు ఉండే ఆఫీసెస్ కోసం 60,000 చేసింది. అంటే ఇప్పుడు 2,30,000 అనేది వాళ్ళకి శాలరీ అలయన్సెస్ రూపంలో వస్తుంది. దీంతో పాటుగా మనకి ఈ 2010కి ముందు వరకు కూడా డైలీ అలయన్సెస్ అని చెప్పి ఒక అలయన్స్ వచ్చింది అనమాట. ఆ డైలీ అలయన్సెస్ 1,000 రూపాయలు ఉండేదాన్ని 2,000 చేసింది అనమాట. అంటే ప్రతిరోజు కూడా మనకి వాళ్ళు డ్యూటీకి వెళ్తే ఆ డ్యూటీకి వెళ్ళిన రెసిడెన్స్ డే ఆఫ్ రెసిడెన్స్ ఆన్ డ్యూటీ ఆ దానికి ఆ డైలీ అలయన్సెస్ అనేది అంటే వాళ్ళ సెషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఎన్ని రోజులు అయితే ఉంటే అన్ని రోజులకి 2,000 రూపాయలు మనకి రోజు చొప్పున దొరుకుతాయి అనమాట. సో ఈ శాలరీ అలయన్సెస్ తో పాటుగా మనకి కొంత 1976 నుంచి మనకి పెన్షన్ కూడా స్టార్ట్ చేసింది. పెన్షన్ అనేది మన రాజ్యాంగంలో చెప్పబడలేదని చెప్పాం కదా. 1976లో మనకి పెన్షన్ అనేది ఒక గ్రాడ్యుయేటెడ్ స్కేల్ అంటే ఆ 5 ఇయర్స్ టర్మ్ కి ఎంతైతే వచ్చిందో అది మనకి ఆ డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేటెడ్ స్కేల్ ప్రకారం పెన్షన్స్ కూడా వస్తాయి అనేది మాత్రం మీకు తెలిసి ఉండాలి పార్లమెంట్ మెంబర్స్ కి. ఓకే, సో దీంతో పాటు వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్సెస్, ఫ్రీ అకామిడేషన్, టెలిఫోన్, వెహికల్ అడ్వాన్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇలా చాలా చాలా అలవెన్సెస్ అనేవి మనకి ఇంకా ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి ఉంటాయన్నమాట. ఓకే, అలాగే మనకి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో మనకి ఉంటారు. సో వాళ్ళ శాలరీ అలవెన్సెస్ కూడా మనకి పార్లమెంటే డిసైడ్ చేసింది. ఇవన్నీ కూడా మనకి శాలరీ అండ్ అలవెన్సెస్ అన్ని కూడా ఎంపీస్ కి దేంట్లో ఛార్జ్ ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, మనకి ఇండియా యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ లోనే ఉంటుంది. సో ఇవన్నీ ముందు నుంచే ఫిక్స్ కాబట్టి వీటికి సపరేట్ గా పార్లమెంట్ లో మనకి ఓటింగ్ అనేది జరగాల్సిన అవసరం లేదు.
యాక్చువల్గా మనకి కన్సోలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఏదైనా మనీ డ్రా చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక బిల్లు రూపాన మనీ బిల్ రూపాన వెళ్ళి అక్కడ డిస్కషన్ చేసి ఓటింగ్ అనేది జరిగింది అనమాట. కానీ ఇవి ఆల్రెడీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే మన రాజ్యాంగంలో మనకి ఫిక్స్ చేయబడింది కాబట్టి వీటికి సపరేట్ గా ఓటింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి తెలుసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే 1953లో మనకి సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ పార్లమెంట్ యాక్ట్. సో పార్లమెంట్ లో కొంతమందిని ఆఫీసర్స్ అని పిలుస్తాం అనమాట. సో ఈ ఆఫీసర్స్ అంటే ఎవరు పార్లమెంట్ లో మనకి అర్థానికి ఎవరెవరు వస్తారంటే మనకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళ నలుగురిని కూడా మనం ఆఫీసర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం. పార్లమెంట్ లో ఆఫీసర్స్ ఎవరు అంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళు నలుగురు కూడా మనకి పార్లమెంట్ లో ఆఫీసర్స్. సో ఈ ఆఫీసర్స్ అని ఎట్లా డిసైడ్ చేశారు అంటే మనకి పార్లమెంట్ అనేది 1953లో ఒక చట్టం ద్వారా సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది అనమాట. సో ఆ దాంట్లో మనకి ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎవరు అని చెప్పి చెప్పింది అనమాట. ఓకే, అయితే ఈ 2018లో మనకి ఈ పార్లమెంట్ ఏదైతే మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, సో మనం వైస్ ప్రెసిడెంట్ చూసేటప్పుడు ఫ్రెండ్స్ మనకి వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ లో వైస్ ప్రెసిడెంట్ మనకి ఇక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా వ్యవహరిస్తాడు. అతను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నందుకు ఎటువంటి శాలరీ ఇవ్వరు, మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉన్నందుకే మనకి అతనికి శాలరీ వచ్చింది. సో ఆ శాలరీ అనేది ప్రెసిడెంట్ ఇక్కడ 4 లాక్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, ప్రెసిడెంట్ కి అయితే 5 లాక్స్, వైస్ ప్రెసిడెంట్ కి అయితే మనకి 4 లాక్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, సో కాబట్టి చైర్మన్ ఆఫ్ రాజ్యసభని మనం ఇప్పుడు ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ లో అయితే కౌంట్ అవుతారు, కానీ సాలరీస్ అండ్ అలవెన్సెస్ విషయంలోకి వచ్చేసరికి అది సపరేట్ కేసు అయిపోయింది. ఓకే, అతనికి ఒక్కడికి మాత్రం 4 లాక్స్ రూపీస్ వస్తాయి. అదే మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ ఆఫీసర్స్ అంటే ఎవరున్నారు, రాజ్యసభలో మనకి చైర్మన్ పోతే డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఈ ముగ్గురికి కూడా, ఓకే, స్పీకర్ కి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకి, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడా మనకి ఈ శాలరీ అనేది సేమ్ మనకి మిగతా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి ఏదైతే ఇప్పుడు మనం చూసామో 1 లాక్ రూపీస్ శాలరీస్, కాన్స్టిట్యూన్సీ అలయన్స్, ఇవన్నీ కూడా మనకి నార్మల్ గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఎన్నైతే వస్తాయో అంతే వస్తుంది అనమాట. ఓకే, సో దీంతో పాటుగా మనకి వీళ్ళకి కాన్స్టిట్యూన్సీ అలయన్స్ కూడా మనకి 70,000 అనేది మనకి వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఎక్స్ట్రాగా వీళ్ళకి ఏంటి వచ్చేది స్పీకర్ గా ఉన్నందుకు అంటే మనకి స్పీకర్ గా ఉన్నందుకు మనకి ఇక్కడ సంచుటరీ అలయన్స్ అనేది మనం చూసాం. సో ఇక్కడ పిఎం కూడా సంచుటరీ అలయన్స్ వస్తుంది. సో మనకి స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఉన్నందుకు అతనికి క్యాబినెట్ మినిస్టర్ తో పాటుగా ప్రతి నెల 2,000 రూపాయలు అనేది మనకి ఇస్తారు. ఓకే, ప్రతి నెల 2,000 రూపాయలు సంచుటరీ అలయన్స్ అనేది ఇస్తారనమాట. సో అలాగే మనకి డిప్యూటీ స్పీకర్ గా, డిప్యూటీ చైర్మన్ గా రాజ్యసభకు ఉన్నందుకు వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కి ఎలా అయితే మనకి 1,000 రూపాయలు ఇస్తామో, సో 1,000 రూపాయలు అనేది ఇస్తారనమాట. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమని వచ్చింది అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభని ఎవరితో మనం పోల్చొచ్చు అంటే క్యాబినెట్ మినిస్టర్ తో పోల్చొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ సంచుటరీ అలయన్స్ అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ని లేకపోతే డిప్యూటీ చైర్మన్ ని ఎవరితో పోల్చొచ్చు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ తో పోల్చొచ్చు. ఓకే, సో కాబట్టి ర్యాంక్ ఎవరికి ఈక్వల్ అవుతారంటే స్పీకర్ వచ్చేసరికి క్యాబినెట్ మినిస్టర్ తో ఈక్వల్ అవుతాడు, డిప్యూటీ స్పీకర్ అలాగే డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ యొక్క ర్యాంక్ తో సమానం అవుతారు. ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి ఇండైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. సో దీంతో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ శాలరీ అండ్ అలవెన్సెస్ కూడా అయిపోయింది. సో మిగతా మిగిలిన టాపిక్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.